హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద తేజ మోటో వ్లాగ్. సో ఈరోజు ఒక ఎక్స్పెరిమెంటల్ వీడియో అయితే మీ ముందుకు రావడం జరిగింది. సో జనరల్గా అందరూ కూడా బైక్స్ అన్నీ కూడా బైక్స్ కానీ స్కూటర్స్ కానీ అన్నీ కూడా ప్రతి ఒక్కరు పెట్రోల్తో అయితే నడుపుతారు కదా. సో ఇవాళ మనం వెరైటీగా డీజిల్ అయితే చేయబోతున్నాము. సో దీనికోసం నేను డీజిల్ అయితే తీసుకొచ్చాను. మీరు ఇక్కడైతే చూడవచ్చు, ఇది కంప్లీట్ ప్యూర్ డీజిల్ అనమాట. హెచ్పీ పెట్రోల్ బంక్లో అయితే పట్టుకు రావడం జరిగింది. పెట్రోల్కి బదులు నేను ఇవాళ డీజిల్ అయితే మన వెహికల్ అయితే వేయబోతున్నాను. నేనేమి ఓల్డ్ వెహికల్ అయితే వేయట్లేదు, డైరెక్ట్గా నేను నా వెహికల్ మీద టెస్ట్ చేయబోతున్నాను. సో వెహికల్ ఏమైనా పర్లేదు, బట్ నేనైతే టెస్ట్ అయితే చేయబోతున్నాను. సో టెస్ట్ చేసి అసలు డీజిల్తో మనకి వెహికల్ అనేది నడుస్తుందా లేదా, సో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వాచింగ్ మాత్రం ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడడానికి మాత్రం మ్యాక్సిమం ట్రై చేయండి. అండ్ ఈ ఎక్స్పెరిమెంట్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం? హే గాయస్, మీకు ఇందాక చెప్పినట్టు నేను దీంట్లో అయితే పోయాలి కదా, బట్ దీంట్లో నాకు ఆయిల్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో దీని నుంచి చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి ఫ్యూయల్ అంతా మళ్ళీ ఒక బాటిల్లోకి అయితే తీసుకోవాలి. సో ఇప్పటికే బాటిల్స్ ఒక 3-4 అయితే క్యారీ చేశాను, ఇప్పటికే చాలా బాటిల్స్ అయితే హెవీ అయిపోతాయి. సో దీని అంతా మళ్ళీ తీసి అదంతా చాలా టైం వేస్ట్ అనమాట. సో మన దగ్గర అయితే మెజరింగ్ బాటిల్ ఉంది, సో మీకు అందరికీ తెలిసిన విషయమే. సో మెజరింగ్ బాటిల్ అయితే దీనికి కనెక్ట్ చేస్తాను. సో మెజరింగ్ బాటిల్ దీనికి కనెక్ట్ చేసే ముందు ఒకసారి చూడండి. సో దీనికి మనకి ఫ్యూయల్ కనెక్షన్ ఉంటుంది కదా, సో కనెక్షన్ అయితే తీసేయడం జరిగింది. మీరు ఇక్కడైతే చూడొచ్చిద్దండి. సో ఫ్యూయల్ కనెక్షన్ అయితే తీసాను, దీనికి మెజరింగ్ బాటిల్ అయితే నేను కనెక్ట్ చేస్తాను. సో ఇప్పుడు మీకు ఆ మెజరింగ్ బాటిల్ కూడా ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇదండి మెజరింగ్ బాటిల్. సో ఈ మెజరింగ్ బాటిల్ని అయితే నేను ఇప్పుడు పైప్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను, మనకి ఫ్యూయల్ పైప్కి. సో ఈ మెజరింగ్ బాటిల్ కనెక్ట్ చేస్తాను. దీన్ని కంప్లీట్గా అయితే నేను రిమూవ్ చేయడం జరిగింది. సో ఇది BS6 టైప్ అనమాట, మనకి ఫ్యూయల్ ఇంజెక్షన్. ఈ వెహికల్ మనకి BS4 అయినప్పటికీ ఫ్యూయల్ ఇంజెక్షన్తో వస్తుంది కాబట్టి. సో ఇది నేనైతే కొంచెం కష్టపడి తీసేయడం జరిగింది, కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది, అయినా నేను దీన్ని అయితే రిమూవ్ చేసేసాను. బట్ ఇప్పుడు దీన్ని అయితే నేను కనెక్ట్ చేస్తాను, దానికి స్టే ట్యూన్డ్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో దీన్ని అయితే దీనికి కనెక్ట్ చేసాను. కనెక్ట్ చేసి ఇప్పుడు మనం ఏదైతే ఫ్యూయల్ పోయాలనుకుంటున్నా ఆ ఫ్యూయల్ మొత్తం మనం దీంట్లో అయితే పోయచ్చు. ఇది వచ్చేసి మనకి ఎంత మెజరింగ్ అంటే, సో ఇది 300 ml వరకు మనకి మెజరింగ్ బాటిల్ అనమాట. సో 300 ml మనం ఏం పోసినా కానీ మనకి ఎనాఫ్ అయితే అయిపోతుంది. సో మనము 50 ml నుంచి కూడా 300 ml వరకు దీంట్లో అయితే పోయచ్చు. సో ఈ మెజరింగ్ బాటిల్ వచ్చేసి, ఈ మెజరింగ్ బాటిల్లో మనము ఫ్యూయల్ అయితే వేసేసి మనము దీనికైతే ఇక్కడ తగిలించేస్తాము. సో మనకి మెజరింగ్ అయితే దీంట్లో నుంచి అవుతుంది, డైరెక్ట్ ఇక్కడ మనకి ట్యాంక్లో నుంచి అయితే రాదు. సో ట్యాంక్లో ఉన్నటువంటి కనెక్షన్ అయితే మనం రిమూవ్ చేసి దీనికైతే డైరెక్ట్ అయితే ఇచ్చేసామన్నమాట. సో ప్రజెంట్ దీంట్లో అయితే నేను ఇప్పుడు డీజిల్ అయితే వేయబోతున్నాను. ఇప్పుడైతే మీకు ఇందాక చెప్పాను కదా దీంట్లో అయితే ఫ్యూయల్ వేస్తానని. సో ఫస్ట్ ఈ ఫ్యూయల్ ట్యాంక్ అయితే నేను ఆఫ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడైతే చూడొచ్చు, ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ మీరు చూసినట్లయితే నేను దీన్ని అయితే ఆఫ్ చేయడం జరిగింది. సో దీన్ని అయితే ఆఫ్ చేశాను, దీని కనెక్షన్ అయితే కంప్లీట్గా మనకి ఫ్యూయల్ ట్యాంక్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఏదైతే మనకి ఇది ఉందో, సో ఇది నేను దీంట్లో అయితే వేయబోతున్నాను. ఇది డీజిల్ అనమాట. సో కంప్లీట్ డీజిల్ మీరు ఇక్కడైతే చూడొచ్చు, మీ ముందే ఓపెన్ చేసి అయితే దీంట్లో అయితే డీజిల్ అయితే వేయబోతున్నాను. డీజిల్ వచ్చేసి మనము ఒక 100 ml అయితే వేద్దాము. ఒక 100 ml ఆఫ్ డీజిల్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇది మనకి డైరెక్ట్గా అయితే పంప్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట, డైరెక్ట్ ఇంజిన్కి అయితే వెళ్ళిపోతుంది. సో తద్వారా మనకి ఇది స్టార్ట్ అవుతుందా లేదా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అనేది మనం ఇక్కడైతే చూడొచ్చు. సో నేను ఇప్పుడైతే దీన్ని క్లోజ్ చేసేసాను. సో గైస్, మీరైతే ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇక్కడైతే దీన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఇది ఏదైతే ట్యాంక్ ఉందో ట్యాంక్కి సంబంధించినటువంటి కనెక్షన్ అనమాట. దీన్ని అయితే నేను ఆఫ్ చేసాను ఫ్యూయల్ అనేది, ఎందుకంటే నేను డైరెక్ట్ కనెక్షన్ లోపలికి అయితే ఇచ్చేసాను కాబట్టి. ఇక్కడ మీరైతే చూడొచ్చు ఆయిల్ కూడా కలర్ చూడండి, నేను కంప్లీట్ డీజిల్ అయితే వేయడం జరిగింది దీంట్లో. సో దీని యొక్క మెజర్ కూడా మీరు చూడొచ్చు, 100 ml మీకు అయితే కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో 100 ml ఆఫ్ మెజర్ అయితే నేను దీంట్లో అయితే వేయడం జరిగింది. మనకి ఎంత వేసినా ఫ్యూయల్ నుంచి అదే వెళ్తుంది కాబట్టి. సో నేను 100 ml వేసాను, దీన్ని అయితే ఇప్పుడు నేను ఫ్యూయల్ అయితే ఆన్ చేస్తున్నాను. సో ఇది కనెక్షన్ అయితే ఆఫ్లో ఉంది, మీరు ఇక్కడైతే చూడొచ్చు ఆఫ్లో ఉంది కదా. దీన్ని అయితే ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే నేను ఆన్ చేశాను ఫ్యూయల్ అనేది. సో ఇప్పుడు మనం వెహికల్కి అయితే దీన్ని తగిలించేస్తున్నాను. సో తగిలించేసి ఇప్పుడు వెహికల్ని అయితే మనము స్టార్ట్ చేయబోతున్నాము. రిమైనింగ్ ఫ్యూయల్ ఏదైతే ఉందో దీన్ని అయితే పక్కన పెట్టేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం వెహికల్ని అయితే స్టార్ట్ చేయబోతున్నాము. సో ఇక్కడైతే మనకి వెహికల్ ఇగ్నిషన్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ మొత్తానికి వెహికల్ అయితే స్టార్ట్ అయ్యింది. సో ఎంత వెళ్తుందా అనేది చూద్దాము. సో డీజిల్తో అయితే వెహికల్ అయితే మనకి మూవ్ అయితే అయ్యింది. సో ఎంతవరకు వెళ్ళింది అయితే చూద్దాము. 37.3 kilometers అయితే నా దాంట్లో ఉంది. ఇక్కడ మీరు ఇక్కడైతే చూడొచ్చు 37.3 kilometers ఉంది. ఒక 100 ml అయితే యూజ్ చేశాను కదా, ఈ 100 ml ఎంత వస్తుందో మనం ఇక్కడైతే చూద్దాము.
సో మొత్తానికి మనకి డీజిల్ తో అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయ్యింది బట్ ఇది ఎంత వరకు మూవ్ అవుతుంది ఏంటి దీని వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా అనేది మనం ముందుకెళ్ళి మాత్రం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది నేను ఇక్కడ తిరుగుతున్నాను ఎందుకంటే నాకు మళ్ళీ వెహికల్ ఆగిపోతే మళ్ళీ నేను నెట్టుకో రావడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా సో అందుకోసం నేను ఇక్కడ అయితే తిరుగుతున్నాను 100 ml అయితే యూస్ చేశాను 37.3 కిలోమీటర్స్ అయితే ఉండింది కదా ఇప్పుడు 200 మీటర్స్ అయితే నేను దీంట్లో అయితే కంప్లీట్ చేయడం జరిగింది సో నాకు ఎలాంటి చేంజ్ అయితే తెలియలేదు సో మనం పెట్రోల్ ఎలా అయితే యూస్ చేస్తున్నామో సేమ్ అదే విధంగా అనిపిస్తుంది సో అంతకు మించి అయితే నాకు పెద్దగా తేడా అయితే ఇక్కడ ఏం తెలియలేదు సో చూద్దాం అసలు ఎంత దూరం వస్తుంది ఈ 100 ml ఏంటి అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి పెట్రోల్ ఏ విధంగా అయితే వెళ్తా ఉందో సేమ్ అదే విధంగా ఉంది జెర్క్స్ గిర్క్స్ కానీ ఇంతవరకు నేనేమి అవేం అయితే నోటీస్ చేయలేదన్నమాట సో నాకు యాజ్ ఇట్ ఈస్ గా అలాగే అయితే అనిపించింది కానీ డీజిల్ పోసాననే కానివ్వండి డీజిల్ పోసిన తర్వాత కదా నాకు ఏదైతే పెట్రోల్ పోసిన ఫీలింగ్ ఉందో సో అదే ఫీలింగ్ ఉంది ఎక్కడా కూడా నాకు జెర్క్స్ రావడము అట్లాంటివి అయితే ఏమీ నోటీస్ చేయలేదు వెహికల్ అయితే రన్నింగ్ వెళ్తూనే ఉంది తర్వాత నా ఇంజిన్ అయితే ఏ పరిస్థితి అవుతుందో నాకైతే తెలియదు బట్ చూద్దాం మేబీ ఏమవుతుందో వెహికల్ అయితే ప్రెజెంట్ అయితే మూవ్ అవుతుంది ఇప్పటికే నాకు వెళ్ళింది ఒక హాఫ్ కిలోమీటర్ అయితే మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము హాఫ్ కిలోమీటర్ పైనే ఇప్పుడు మనకి చూడండి 38 కిలోమీటర్స్ వచ్చింది ఇందాక 37.3 కిలోమీటర్స్ ఉంది కదా సో ఇప్పుడు మనకి 38 కిలోమీటర్స్ అయితే అయింది సో వెహికల్ అయితే డీజిల్తో కూడా నడుస్తుంది చూద్దాం ఓ ఇప్పుడైతే నాకు ఒకసారి జర్క్ అయితే వచ్చింది బట్ మళ్ళీ కూడా మూవ్ అయితే అవుతుంది అన్నమాట అసలు నాకైతే ఇప్పుడు డౌట్ వస్తుంది వెహికల్ అనేది అసలు ఫ్యూయల్ వెళ్తుందా లేదా అనేది ఒక చిన్న డౌట్ అయితే వస్తుంది ఇప్పుడు ఒకసారి చూద్దాము ఓకే ఫ్యూయల్ అయితే రన్నింగ్లోనే ఉంది ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్యూయల్ అయితే మనకి రన్నింగ్లోనే ఉంది అదే నాకు డౌట్ వస్తుంది ఏంటి అసలు కంపెనీసి మనం ఏమైనా కనెక్షన్ రాంగ్ ఇచ్చామా అని ఒక చిన్న డౌట్ అయితే వచ్చింది ఎందుకు డౌట్ వచ్చిందంటే అసలు వెహికల్ జర్క్ కూడా రాలేదు అందుకోసం నాకు డౌట్ అయితే వచ్చింది సో చూస్తే ప్రజెంట్ అయితే అది బాగానే ఉంది ఇందాక 73.3 ఉంది కదా ఇప్పుడు 38.3కి అయితే వచ్చేసాం సో 1 కిలోమీటర్ అయితే ఇప్పుడు మనకి రన్ అయితే అయిపోయింది సో నేనేమనుకున్నానంటే వెహికల్ అయితే సడన్గా ఆగిపోద్దేమో అని నేను కొంచెం భయపడుతూ ఇట్టయితే వచ్చి రావడం జరిగింది సో ఇక్కడెక్కడ తిరుగుతున్నాను కొంచెం నాకు వెహికల్ అయితే మూవ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నేను కొంచెం రోడ్డు మీదకి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను సో నాకు ఎక్కడ ఈ ల్యాగ్స్ ఫీలింగ్ కానివ్వండి అలాంటివి ఏమైతే నాకేమి నేనైతే నోటీస్ చేయలేదు నాకు వెహికల్ అయితే కొంచెం నార్మల్గానే ఉంది సో ఇంతకుముందు మనకి పెట్రోల్ వెహికల్ పోలిస్తే ఏ విధంగా ఉంటుందో సేమ్ అట్లాగే డీజిల్ పోసినా కానీ అదే విధంగా అయితే ఫీలింగ్ ఓకే ఇప్పుడు ఆగిపోతుంది ఓకే ఇప్పుడు ఊపులు వస్తుంది ఊపులు ఊపులుగా వస్తుంది అన్నమాట ఇప్పుడు ఇంకా ఫ్యూయల్ అయితే ఉంది కానీ ఇంకా ఊపులు అయితే వస్తుంది సౌండ్ కూడా చేంజ్ అయింది వెహికల్ది మనకి రాయల్ ఎన్ఫీల్డ్ సౌండ్ వస్తుంది డిగుడు కానీ కొంచెం కేటీఎం సౌండ్ కూడా మిక్స్ అయ్యి వస్తుంది అన్నమాట ఊపులుగా ఉంది సో మొత్తానికి మనం డీజిల్తో అయితే వెహికల్ని అయితే రన్ చేయొచ్చు అది ఎక్కువ దూరం అయితే వెళ్ళదు అండ్ దాని కన్సప్షన్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం అసలు ఓవరాల్గా మనకి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఏంటి అనేది మొత్తం రేజ్ ఇస్తున్నాను మీరు ఇక్కడైతే చూడొచ్చు సడన్గా ఉన్నట్టుండి వెహికల్ అయితే ముందుకి మూవ్ అవుతుంది సడన్గా మళ్ళీ వదిలేస్తుంది సో ఇదంతా మనకి ఎక్కడ జరుగుతుంది అంటే స్పార్క్ ప్లగ్ దగ్గర ఇదంతా కూడా మనకి జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇదండి సడన్గా ఒక్కసారిగా రైజ్ అయితే అయిపోతుంది ఒక్కసారిగా మళ్ళీ డౌన్ అయితే అయిపోతుంది అనమాట ఈ 100 ml ఎంత వస్తుందో ఒకసారి మనం చెక్ చేద్దాం డీజిల్తో 100 ml టెస్ట్ అనమాట ఇది మనకి సో డీజిల్తో 100 ml టెస్ట్లో నేను రిటర్న్ అయిపోతున్నా సో ఇక్కడికి అయిపోయేటట్టుంది చూద్దాం వెహికల్ అయితే ఆగలేదు అయ్యో అరే
వెహికల్ అయితే ఇంకా మూవ్ అవ్వట్లేదు. 37.3 ఉండింది కదా ఇందాక మనకి. సో ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు వచ్చేసి మనకి 39.2 ఉంది, అంటే ఆల్మోస్ట్ 1.9 కిలోమీటర్స్ అయితే తిరిగింది. తిరిగిన తర్వాత ఫ్యూయల్ ఉన్న కన్జప్షన్ అయింది. ఓకే, ఫ్యూయల్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఫ్యూయల్ అనేది మనకి ఇంకా కొంచెం ఉంది, అంటే 50 ml కూడా లేదు, 25 ml అయితే ఉంది. బట్ ఇక్కడ ఏదైతే మనకి పైప్ ఉందో ఈ పైప్లో కూడా ఫ్యూయల్ అయితే ఉంది. బట్ అయినప్పటికీ కూడా మనకి ఇక్కడ పెద్దగా అయితే ఇంకా అక్కడి నుంచి మూవ్ అయితే అవ్వట్లేదు అనమాట. మళ్ళీ కూడా ఇంకొకసారి ట్రై చేసి చూద్దాము. సో ఫ్యూయల్ అవ్వకపోయినప్పటికీ మనకి అరే అరే వెహికల్ స్టార్ట్ అవుతుంది, ఆగిపోయింది, మళ్ళీ ఇప్పుడు చూస్తే అసలు మూవ్ కూడా అవ్వట్లేదు. సో ఇట్లా మనకి 100 ml 2 కిలోమీటర్స్ అంటే, సో ఇక్కడ మనం మెయింటైన్ చేయడం కష్టం అనమాట. మళ్ళీ ఆగిపోయింది. సో ఇది గాయస్ పెట్రోల్ వెహికల్, పెట్రోల్ మాత్రమే యూజ్ చేయాలి, డీజిల్ యూజ్ చేస్తే ఇది పరిస్థితి. ఇప్పుడు ఆ లెక్కను చూసుకుంటే మనకి 100 ml 2 కిలోమీటర్స్ వచ్చింది అంటే ఇంకా కొంచెం అయితే ఉంది, ఒక 25 ml ఉంది. సో 25 ml ఉన్నప్పటికీ మనకి వెహికల్ అయితే ఓకే, ఒక్కసారి స్టార్ట్ అవుతుంది, ఒక్కసారి అది కూడా స్టార్ట్ అవ్వట్లేదు. సో మనకి కంప్లీట్ నాకింగ్ అయితే వస్తుంది. ఒకసారి నేను కిక్ రాడ్ కూడా కొట్టి చూస్తాను. సో కిక్ రాడ్ కొట్టినా కానీ సేమ్ పరిస్థితి. సో ఇప్పుడు మళ్ళీ పెట్రోల్ వేస్తే నా వెహికల్ స్టార్ట్ అవుతుందో లేదో నాకైతే డౌటే. సో ఇప్పుడు ఇక్కడి నుంచి నేను చాలా దూరం నెట్టుకొని వెళ్ళాలి. గాయస్ మీరైతే ఇప్పుడు చూసారు కదా, సో ఇంతవరకు వెహికల్ అయితే నేను నెట్టుకు రావడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఒక 400 మీటర్స్ నుంచి అయితే నెట్టుకొనే వచ్చేసాను వెహికల్ని. సో వెహికల్ అయితే మీరు ఓవరాల్గా వీడియో అయితే చూసారని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి. సో ఫైనల్గా ఏంటి అంటే కన్క్లూజన్, సో మనం పెట్రోల్ వెహికల్కి పెట్రోల్ అయిపోయాలి, డీజిల్ వెహికల్కి డీజిల్ అయిపోయాలి. సో ఇన్ కేస్ మనం తక్కువ రేట్ అని డీజిల్ పోసినా సరే అది మనకి ఇంకా చాలా తక్కువ లో మైలేజ్ అయితే వస్తుంది, అంటే అది మన ఇంజిన్ కూడా దెబ్బతీస్తుంది. ఇప్పుడు నేను పెట్రోల్ కనెక్షన్ ఇచ్చినా సరే వెహికల్ అయితే నాకు స్టార్ట్ అవ్వలేదు. సో ఫైనల్గా అయితే స్టార్ట్ అవుతుంది, బట్ కొంచెం టైం అయితే పడుతుంది, అది 1 అవర్ అవ్వచ్చు, 2 అవర్స్ అవ్వచ్చు. సో టైం అయితే పడుతుంది అనమాట. సో ఓవరాల్గా నాకు ఇది 1.9 కిలోమీటర్స్ వచ్చింది 100 ml కంప్లీట్ చేస్తే. సో ఆ లెక్కన చూసుకుంటే మనకి 19 కిలోమీటర్స్ మాత్రమే వస్తుంది ఒక 1 లీటర్ కనుక మనం వేసినట్లయితే. సో 19 కిలోమీటర్స్ కంటే బిలోనే వస్తుంది మనకి, ఇంకా తక్కువే వస్తుంది. సో అదే మనం పెట్రోల్ వెహికల్కి పెట్రోల్ కనుక యూజ్ చేస్తే ఇదే వెహికల్కి నేను 45 నుంచి 50 కిలోమీటర్స్ వరకు నాకు ఆన్ అండ్ యావరేజ్గా ఎకనామీ అయితే వస్తూ ఉంటుంది అనమాట. సో మనం పెట్రోల్ వెహికల్కి పెట్రోలే యూజ్ చేయాలి, డీజిల్ వెహికల్కి అయితే డీజిలే యూజ్ చేయాలి. సో ఇది ఒకటైతే ఉంది. అండ్ నేను ఇంజిన్ కూడా పట్టుకొని చూశాను, ఇంజిన్ కూడా నాకు కొంచెం హీట్ అయితే అయినట్టు అయితే అనిపించింది అనమాట. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.